హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మామగారిపై ద్వేషం పెంచుకున్న కోడలికి ఆయన విలువ ఎలా తెలిసొచ్చిందంటే కథనం గురించి తెలుసుకుందాం. శ్రీనివాస్ భార్య పావని అందమైనది, తెలివైనది, చదువుకున్నది కూడా. భర్త సంసారము అంటే ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆమెకి ఇష్టం లేనిదల్లా వయసుడిగిన మామగారే. పేద కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాస్కి సంపన్న గృహం నుంచి వచ్చిన పావని అంటే ప్రేమ అనురాగము. అయితే తండ్రి ఆరో ప్రాణం. శ్రీనివాస్ తండ్రి కృష్ణమూర్తి పిల్లల మనసుల్లో విజ్ఞాన జ్యోతిని వెలిగించడంలోనే జీవితమంతా కరిగించుకున్నాడు. బడిపంతులుగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దాడు. 5 ఏళ్ల క్రితం హెడ్మాస్టర్గా పదవీ విరమణ చేశాడు. అనుకూలవతి అయిన భార్య, ఏకైక సంతానం శ్రీనివాస్, బల్లోని పిల్లలు, ఇవి కృష్ణమూర్తి గారి లోకం. తను, భార్య ఇద్దరూ కలిసి ఒకగానొక కొడుకుని చదివించుకున్నారు. శ్రీనివాస్ ప్రయోజకుడు అయ్యి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించిన నాడు ఎంతో ఉప్పొంగిపోయారు. మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. కొడుకు ఉద్యోగరీత్యా పట్టణంలో కాపురం పెట్టాడు. రిటైర్ అయ్యాక ఇంటి దగ్గరే పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ గ్రామంలో తృప్తిగా కాలం గడపసాగాడు కృష్ణమూర్తి. కొడుకును, కోడల్ని చూడాలి అనిపించినప్పుడల్లా తాను, భార్య పట్టణం వెళ్ళి చూసి వస్తుండేవారు. వీలైనప్పుడల్లా కొడుకు కూడా వచ్చి తల్లిదండ్రుల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడూ కానీ కోడలు రాకపోవడం ఆ ముసలి దంపతుల మనసుల్లో వెలితిగా ఉండేది. భార్య పుణ్యస్త్రీగా పుణ్యలోకాలకు తరలిపోవడంతో ఒంటరి చెట్టులా మిగిలిపోయాడు కృష్ణమూర్తి. భార్య వియోగం అతడిలో పెద్ద మార్పే తెచ్చింది. జ్ఞాపకాలు, ఆకలి, నిద్రలను తరిమి కొట్టడం వల్ల మనిషి బాగా నీరసించిపోయాడు. ఆరోగ్యం దెబ్బతింది. కొడుకు బలవంతంతో ఉన్న ఊరు వదిలిపెట్టలేక తప్పలేదు. తల్లిదండ్రులంటే పంచప్రాణాలు శ్రీనివాస్కి. తల్లిని కోల్పోయాక తండ్రిలోనే ఆమెను చూసుకున్నాడు. భార్యకు ఇష్టం లేకపోయినా తండ్రిని తీసుకొచ్చి తనతోనే ఉంచుకున్నాడు. క్రానిక్ బ్రాంకటైస్తో బాధపడుతూ కృష్ణమూర్తి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతుంటే అర్ధరాత్రి అయినా లేచి సేవలు చేసేవాడు శ్రీనివాస్. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా తరచూ భర్త పక్క నుంచి లేచి వెళ్ళడం ఒళ్ళు మండిపోయేది పావనీకి. భర్తతో గొడవ పడేది. ముసలాయన్ని ఇంటి నుంచి పంపేయమని చెవిలో జోరీగలా పోరేది. శ్రీనివాస్ అందుకు ఒప్పుకోకపోవడంతో ఇల్లు నరకమయ్యేది. మనశ్శాంతి కరువయ్యేది. శ్రీనివాస్కి 3 ఏళ్ల కూతురుంది. మనవరాలంటే కృష్ణమూర్తికి ఎంతో ప్రేమ. ఆ పసిదానికి కూడా తాతయ్యతో ఆడుకోవాలని ఉండేది. పావని కూతుర్ని మామగారి దగ్గరకు చేరనిచ్చేది కాదు. తాత కోసం మారాం చేసే పిల్లను దండించేది. శ్రీనివాస్ సున్నిత మనస్కుడు. గొడవలంటే ఇష్టం ఉండదు. పావని తన అర్ధాంగి, తల్లి తర్వాత తన జీవితంలో ప్రవేశించిన మొట్టమొదటి స్త్రీ. ధర్మేచ, అర్ధేచ, కామేచ తాను తాలి కట్టిన మగువ. తనకు సుఖాన్ని అందించే పడతి, తన వంశాన్ని వృద్ధి చేయవలసిన అతివ, చివరి వరకు తనతో జీవితం పంచుకోవలసిన సహచరిణి. ఆమెకు తనంటే ప్రేమ ఉంది, అనురాగం ఉంది. కానీ వాటన్నిటినీ గ్రహణానికి గురి చేస్తున్న అహంకారం, స్వార్థం, ద్వేషం అతని మనశ్శాంతిని దోచుకుంటున్నాయి, నెమ్మది లేకుండా చేస్తున్నాయి. శీతాకాలం రావడంతో కృష్ణమూర్తి పరిస్థితి ఏమీ బాగోలేదు. ఎడతెరిపి లేకుండా వచ్చే దగ్గుతో, ఎక్కడ ఊపిరి ఆగిపోతుందన్నట్టు ఉక్కిరి బిక్కిరి చేసే కఫంతో గిలగిల్లాడిపోతున్నాడు. పడుకోలేడు, కూర్చోలేడు. దగ్గలేక, దగ్గే ఓపిక లేక లేచి కూర్చుని తల చేత్తో పట్టుకుని తెల్లవార్లు అవస్థపడుతుంటాడు. పల్లెలో ముసలాయన్ని చూసే దిక్కు లేరు. సరే, ఓల్డేజ్ హోమ్లో చేరిస్తే అతని బాగోగులు వాళ్ళే చూసుకుంటారు. కనుక మామగారిని ఓల్డేజ్ హోమ్లో చేర్పించమని చెప్పింది పావని భర్తతో. శ్రీనివాస్ అందుకు ఒప్పుకోలేదు. తాను బ్రతుకుండగా తండ్రి అనాథలా జీవితాన్ని గడపడం తాను సహించలేడు. ఆ విషయమే ఖచ్చితంగా చెప్పాడు. భర్త తన సలహాను లెక్క చేయకపోవడం అవమానంగా తోచింది పావనీకి. ఆమె అక్కసుని, ఆగ్రహాన్ని అధికం చేసింది. దాంతో సంసారం తుఫాను రేగిన సాగరమైంది. పావని భర్త మీద యుద్ధం ప్రకటించింది. మానసికంగా అతన్ని హింసించసాగింది. మధ్యలో చంటిపిల్ల నలిగిపోతోంది. ఇంటి వాతావరణాన్ని అర్థం చేసుకున్న కృష్ణమూర్తికి జీవితం మీద విరక్తి కలిగింది. తన చావేదో తాను చస్తాడు, పల్లెకు పంపేయమంటే కొడుకు ఒప్పుకోడు, పోని తానే ఎలాగో చెప్పకుండా వెళ్ళిపోదామనుకుంటే కొడుకు మనసును కష్టపెట్టలేడు.
శ్రీనివాస్కి మనశ్శాంతి కరువైంది. మరికొంతకాలం పరిస్థితి ఇలాగే కొనసాగితే అసలు మనసే విరిగిపోతుందనిపించింది. పావని రూపసి వేషంలో రక్కసి అనిపిస్తోంది. చదువుకున్న కుసంస్కారి ఆమె, శ్రీనివాస్కి ఆమెను ఇంటి నుంచి తరిమేయాలన్నంత కసిగా ఉంటోంది. ఆ సంసారానికి, ఇంటికి, జీవితానికి దూరంగా పారిపోవాలనిపిస్తోంది. బంధాలు అనుబంధాలు అన్నీ తెంచుకుని ఏ హిమాలయాలలోనో తలదాచుకోవాలనిపిస్తోంది. త్వరలో ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేకపోతే ఎదురయ్యే పరిణామాలు అనూహ్యం. వెంటనే ఏదో ఒకటి చేయాలి తను, కానీ ఏం చేయాలన్నదే ప్రశ్న. ఆ రోజు ఉదయం భర్తకు అల్టిమేట్ ఇచ్చేసింది. పావని 24 గంటల్లో ముసలాయిని ఇంటి నుంచి పంపించకపోతే పిల్లని తీసుకుని తానే వెళ్ళిపోతానంది. ముసలాయన ఉండగా మళ్ళీ ఆ ఇంట్లోకి కాదు, శ్రీనివాస్ జీవితంలోనే అడుగుపెట్టనని ఒట్టేసుకుంది. శ్రీనివాస్ హతాశుడయ్యాడు. భార్యకు నచ్చజెప్పే స్థాయి దాటిపోయింది. కర్తవ్యత మూఢుడై రోజంతా పిచ్చివాడిలా ఎక్కడెక్కడో తిరగసాగాడు. తలనెర్చిన తండ్రికి కొడుకు అసహాయ స్థితి అర్థమైంది. ఆందోళన కలిగించింది. అతని మనసులో తీవ్ర సంక్షోభం చెలరేగింది. చివరికి ఏదో ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా కాగితం కలం తీసుకున్నాడు. కృష్ణమూర్తి. రాస్తుంటే చేతులు వణికాయి. బలహీనతతో కాదు, జీవితమంతా విద్యార్థులకు ధైర్యం నూరిపోసిన తాను భవిష్యత్తు చరమాకంలో పిరికి మందు తాగుతున్నందుకు. ఉత్తరం ముగించి సంతకం పెట్టాడు. నిద్రమాత్రల సీసా అందుకున్నాడు. అదే క్షణంలో బయట నుంచి కెవ్వుమన్న మనవరాలు ఆర్తనాదం వినిపించింది. వెనువెంటనే కోడలి అరుపులు, కంగారుగా పరిగెడుతున్న ఆమె పాదాల చప్పుడు. కృష్ణమూర్తి చేతిలోని సీసా జారిపోయింది. మనవరాలకేదో జరిగిందన్న కంగారుతో లేచి గబగబా బయటికెళ్ళాడు. పాప టెర్రస్ మీద ఆడుకుంటూ కింద పడిపోయింది. నుదుటికి పెద్ద గాయమైంది. రక్తం ధారలు కట్టింది. పిల్ల భయంతో తెలివి తప్పిపోయింది. పావని ఏడుస్తూ కూతుర్ని ఒళ్ళోకి తీసుకుంది. ఆ దృశ్యం కృష్ణమూర్తి గుండెల్ని గుబేలుమనిపించింది. తక్షణమే ఆటో పిలిపించి పాపని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు. కూడా వస్తానన్న కోడల్ని వారించి పక్కింటి కుర్రాన్ని సాయం తీసుకుని వెళ్ళాడు. లేని ఓపికను ఎరువు తెచ్చుకుంటూ పావనికి భయంగా ఉంది పిల్లకెలా ఉందోనని. కూడా వెళదామంటే ఆ ముసలాయన పడనివ్వలేదు. పిల్లను ఆ స్థితిలో చూసి తట్టుకోలేదని కాబోలు. కానీ పిల్ల తిరిగి వచ్చేంతవరకు టెన్షన్గానే ఉంటుంది. సమయానికి భర్త కూడా దగ్గర లేడు. పొద్దుటనగా వెళ్ళినవాడు పొద్దు కూకుతున్నా అయిపోలేడు. ఆ రోజు ఆదివారం, ఆఫీసుకు సెలవు. ఎక్కడ ఏం రాచకాలు వెలగబెడుతున్నాడో. భర్త మీద కోపం ముంచుకొచ్చింది ఆమెకు. కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా తిరగసాగింది. అదిగో అప్పుడే పడింది ఆమె దృష్టి మామగారి గదిలో నేల మీద పడి ఉన్న కాగితం మీద. ఏమిటో నన్ను తీసి చూస్తే కృష్ణమూర్తి కొడుక్కి రాసిన ఉత్తరం. కుతూహలం ఆమె చేత చదివించింది. నాన్న శ్రీనివాస్, అతను కొడుకును ప్రేమతో పిలుచుకునే పిలుపు అది. నీ అసహ్య స్థితి, మనోక్షోభ నాకు అర్థమయ్యాయిరా. నేను నీకు కావాలి, నీ భార్యాబిడ్డలు కావాలి. ఒకరి కోసం మరొకరిని వదులుకునే మనస్తత్వం కాదు నీది. అందుకే మానసికంగా నలిగిపోతున్నావని తెలుసుకున్నాను. నాన్న, ఏదో క్షణంలో రాలిపోనున్న పండుటాకును నేను. ఎదుట బోలెడు జీవితం ఉంది మీకు. నీ భార్యను కాదని నీ బ్రతుకును శూన్యం చేసుకోకు. పావని చెడ్డది కాదు. తనదైన కుటుంబంతో జీవితం అనుభవించవలసిన వయసులో వయసుడిగిన ఓ జబ్బు మనిషికి చాకరీ చేయలేక విసుక్కోవడంలో సబబు ఉంది, అర్థముంది. ఆమెను ఏమీ అనకు. పాపను జాగ్రత్తగా చూసుకోండి. ఈ మధ్య ఎందుకో మీ అమ్మని చూడాలని నా కోరిక నిలవనీయడం లేదు నన్ను. అందుకే ఈ తొందర. నన్ను క్షమిస్తావు కదూ? మీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి నాన్న కృష్ణమూర్తి. అది చదివిన పావని కొయ్యబారిపోయింది. అంతలోనే మంచం మీద పడున్న
నిద్రమాత్రల సీసా కనిపించింది. విషయం ఆకలింపయ్యేసరికి గుండె జల్లుమంది ఆమెకు. పాప కేకతో మధ్యలో కంగారుగా లేచి వచ్చాడు అతను. లేకుంటే ఈ పాటికి అనుకుంటూ దుఃఖం ముంచుకొచ్చింది ఆమెకు. తన మూర్ఖత్వం వల్ల ఎంతటి దారుణం జరిగిపోయేది. అదే గాని జరిగుంటే శ్రీనివాస్ తనను జీవితంలో క్షమించేవాడేనా అనుకున్నది. సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చినది అయ్యుండి ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తించింది తాను? స్నేహితురాలెవరో వేసిన విషబీజం మూలంగా మామగారి పడ గిట్టకుండా ప్రవర్తించింది. స్వార్థం తన సంస్కారానికి ముసుగేసిన మాట సత్యమే. కానీ మామగారి చావునెప్పుడూ కోరుకోలేదు తాను. అసలు పెద్ద దిక్ అంటూ ఉండబట్టే కదా పాపకు అంత పెద్ద ప్రమాదం సంభవిస్తే తనకు ధైర్యం చెప్పి ఓపిగ్గా ఉండమని చటుక్కున చంటిదాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. సమయానికి మామగారే లేకుంటే తను ఒక్కతి ఏం చేయగలిగేది? ఓసారి తనకు విషజ్వరం వచ్చి వారం రోజుల పాటు మంచం పడితే కొడుకు ఆఫీస్కు సెలవు పెట్టడం అవసరం లేకుండా తనకు వేలకు మందులు ఆహారం ఇస్తూ కంటికి రెప్పలా కనిపెట్టుకుని సేవ చేయడమే కాక చంటిదాన్ని కూడా శ్రద్ధగా చూసుకున్నాడు మామగారు. అతని మూలంగానే తాను త్వరగా కోలుకుందని డాక్టర్ కూడా అన్నాడు. కానీ తన కళ్ళకు పొరలు కమ్మడంతో అదంతా కొడుకును మంచి చేసుకోవడానికి అతను చేసిన నటన అని తాను అనుకుంది. ఛా, తండ్రి లాంటి మామగారిని శోభ పెట్టడానికి తనకు మనసులా ఒప్పింది. తన వివేకం ఏమైంది? చిన్నదైనా పెద్దదైనా ఏ సంఘటన ఎప్పుడు ఎవరిలో ఏ మార్పు తెస్తుందో చెప్పడం కష్టం. ఇప్పుడు పావని విషయంలోనూ అదే జరిగింది. తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో పరిపరి విధాలుగా కుమిలిపోతున్న పావని కృష్ణమూర్తి పాపకు కట్టు కట్టించి తీసుకొచ్చేసరికి ఏడుస్తూ కూర్చుంది. పాపకు ఏమీ పర్వాలేదమ్మా, డాక్టర్ గారు కట్టు కట్టి ఇంజెక్షన్ ఇచ్చారు, గాయం త్వరలోనే నయమైపోతుందన్నారు అంటున్న కృష్ణమూర్తి కాళ్ళ మీద పడిపోయింది పావని. నన్ను క్షమించండి మామయ్య అంటూ కృష్ణమూర్తి తెల్లబోయాడు. ఏంటమ్మా ఏమైంది అన్నాడు కంగారు పడుతూ. మీ పట్ల అమానుషంగా ప్రవర్తించాను, దేవుళ్ళలాంటి ఆయన్ని శోభ పెట్టాను, నా అజ్ఞానాన్ని మన్నించండి, మీరు క్షమించాను అంటే తప్ప నాకు నిస్కృతి లేదు అంది పావని లేవకుండా. కృష్ణమూర్తికి విషయం అర్థమై అవనట్లుంది. కోడల్ని లేవదీసి ఆప్యాయంగా తలనిమిరాడు. లోకంలో తప్పు చేయని వారు ఉండరమ్మా, కానీ తమ తప్పు తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునేవారు ఉన్నతులు అన్నాడు. మామగారి హృదయానికి హత్తుకుపోయిందామె. తన కన్నీటితో అతని వక్షం తడిపేస్తూ ఆ క్షణాల్లో అతనిలో కన్న తండ్రే కనిపించాడు ఆమెకు. అప్పుడే ఇంట్లో అడుగుపెట్టిన శ్రీనివాస్ అపురూపమైన దృశ్యం చూసి అయోమయానికి గురైన అంతలోనే ఆనందం తన్నుకొచ్చింది. అంతవరకు దిగులుతో గుబులుగా ఉన్న గుండె తేలికపడినట్లయి అతని కన్నుల నుండి ఆనంద బాష్పాలు పూల జల్లులా జలజలారాలాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.